ఒక చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఎవడో బయటవాడు కాకుండా సొంత ఇంట్లోని తండ్రిలా చూసుకునేవాడే తన ఇంట్లో ఉన్న బంధువే ఈ రోజు ఒక రాక్షసుడిలా మారి అమ్మాయిని చాక్లెట్ పేరుతో ఎర్ర చూపించి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం అన్నది నిజంగా చూస్తే ఒక సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది। ఎంత తాగిన మత్తులో ఉన్నా ఎంత గంజాయి మత్తులో ఉన్నా తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ప్రవర్తించే ఈ పశువుల తీరు చూస్తా ఉంటే నిజంగా ఒక్కొక్కసారి సిగ్గుపడాలి। మనం ఎలాంటి సొసైటీలో మనం ఉంటున్నామా అన్నది సిగ్గుపడాలి। ఆ తల్లి కూడా నిజంగా తల్లిని ఆ తండ్రిని చూస్తే చాలా అమాయకులు రోజువారీ కూలి పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పండగ నిమిత్తం వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆడుకుంటున్న పిల్లని ఏదో ఆడుకుంటున్నాడులే ఆడిస్తున్నాడులే అని తల్లి ఆ తల్లి కూడా భ్రమపడి ఆ రాక్షసుడి చేతిలో పెట్టే పరిస్థితి ఆ పిల్ల కనిపించట్లేదు అని చెప్పి మాకు 100 కి డైల్ వచ్చింది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి 100 కి డైల్ వచ్చిన వెంటనే ఎస్పీ గారు ఇమిడియట్ గా అక్కడికి సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఇక్కడికి పంపించి ఇమిడియట్ గా ఏం జరిగిందో కనుక్కోమని చెప్పి పంపించడం జరిగింది। ఇక్కడ అప్పటికే ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు కూడా ఇక్కడే ఉండి అంతవరకు కూడా చెప్పని వాడు పోలీసుల్ని చూసి విషయం చెప్పి పాలనా చోట నేను చంపి కప్పెట్టేశానని చెప్తే ఇమిడియట్ గా తెల్లవారు రాత్రులు మొత్తం అంతా ఎతికి రాత్రిని కూడా చూడకుండా రాత్రి మొత్తం అంతా ఎతికి ఎర్లీ మార్నింగ్ 5:30 6:00 టైంకి ఆ తనక ఆ చిన్నారిది బాడీని కూడా బయటకు తీసే పరిస్థితి కనిపించింది। అంటే ఇమీడియట్ గా 100 కి వాళ్ళు డైల్ చేయటం ఇమీడియట్ గా పోలీసులు రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని కూడా అంటే బతికే అమ్మాయిని మనం తీసుకురాలేకపోయాం చనిపోయిన బాలిక మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకి అప్పచెప్పి వెంటనే హాస్పిటల్ కూడా పంపించి తర్వాత కుటుంబ సభ్యులకి అప్పచెప్పి నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని అదుపులోకి తీసుకొని వాడిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది। అయితే ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా మనకి ఏమవుతుందంటే చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి అబ్యూజింగ్స్ జరిగే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది గంజాయి మత్తులో చేస్తున్నారా తాగిన మత్తులో చేస్తున్నారా వాట్ ఎవర్ ఇట్ ఏం జరిగినా కూడా ఈ మద్యం మత్తు అనేది గంజాయి మత్తు అనేది విపరీతంగా పెరిగిపోయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది। ఎవరో బయటోడు చేశాడంటే వేరే విషయంగా ఆలోచించాలి కానీ ఇంట్లో వల్లే అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఇంకా ఆడపిల్లకి మనం ఎక్కడ మనం కాపాడుకోవాలో ఒక్కొక్కసారి తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంది। దీని నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా రీసెంట్గానే గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశారు। రివ్యూ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు కొన్ని మనసుకి ఇబ్బంది కలిగించే విషయాలు కూడా బయటపడ్డాయి। ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి వాళ్ళకి కాపలా కాసే బాధ్యతలో మాకు కాపలా కాసే బాధ్యతలు చేసే పరిస్థితి కనిపించింది। అవన్నీ పక్కన పెడితే అవన్నీ జరిగిపోయినాయి కానీ ఈరోజు మేము బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం మేము ఈరోజు రక్షించుకునే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా టాలరేట్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఇలాగా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అతి త్వరితగతిన శిక్ష పడాలి। వీళ్ళు కూడా పరిస్థితి ఎలా ఉందంటే చట్టాన్ని లోకువుగా తీసుకొని ఈరోజు మహా అయితే బెయిల్ వస్తుంది 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత శిక్ష పడుతుంది ఏమైతే అయింది ఇప్పుడు మా ఇప్పుడు మేము ఆ పని చేసేసాము అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటున్నారు అది అలా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసెస్ అన్నీ కూడా స్పెషల్ కోర్టుకి ఇవ్వడానికి కూడా గౌరవ సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం అయింది దానికి మేము హైకోర్టు కూడా రాయటం జరిగింది। ఆల్రెడీ 2 కేసులు అప్పచెప్పాం స్పెషల్ కోర్టుకి ఈ కేసును కూడా స్పెషల్ కోర్టుకి మేము అప్పచెప్తాం। ఇమీడియట్గా నాకు తెలిసి ఒక 3 నెలల వ్యవధిలోనే నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడికి కఠినమైన శిక్ష పడాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము। ఆ శిక్ష పడే విధంగా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోని సపోర్ట్ అందుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే సబ్మిట్ చేయాలో కోర్టుకి అన్నీ కూడా సబ్మిట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది। ఈరోజు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది కూడా మనం కూలంకషంగా ఆలోచించుకోవాలి। మొన్న రీసెంట్గా పొంగనూరులో ఒక ఇష్యూ జరిగింది పొంగనూరులో జరిగిన ఇష్యూకి కూడా అక్కడ ఆర్థిక లావాదేవీలు కారణాలయ్యి క్లియర్గా ఎస్పీ కూడా ఏం జరిగింది అన్నది క్లియర్గా చెప్పారు। అక్కడ మేము చేసిన పని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 నెలల కాలంలో ఎక్కడైనా ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే అఘాయిత్యం జరిగిన 24 గంటలు 48 గంటలు నిందితులను పట్టుకొని రిమాండ్కి పంపించుకోవడం జరుగుతుంది। ఇమీడియట్గా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేసి ఛార్జ్ షీట్స్ చేసి ఆ కోర్టులు కూడా ఎవిడెన్స్లు మేము అందరం కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది। దీన్ని ఆసరా తీసుకొని ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాలు నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది। హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు
నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి సాయి మీరు బడ్జెట్ బాధ్యత వహించండి. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటే నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా, మీరు ఆలోచించండి, ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి నన్ను రేపిస్తాను అడుగుతున్నాడు ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది. ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ అని. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇళ్లలో ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులను రేపులు చేయరా, ఇలాంటి నీచులు ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా. ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ వదిలేయాల రోడ్ల మీదకి? ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగవచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాటెండ్రు, మీరు అప్పుడు కానీ మాటెండ్రు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నాను మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. నాకు మేము
మానవ హక్కుల కోసం ప్రాణం మేము ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం మేము. ఈ రోజు పదం ఉండొచ్చు, పదం ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొనున్నాం, తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉందంతే, శక్తి ఎప్పుడూ ఉంది, బలం ఎప్పుడూ ఉంది, అది మర్చిపోకండి అందరూ.